వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు చొక్కెదురైంది. పుణ్యల క్రాస్ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు అడ్డుకున్నారు. జీవో 80A ను ప్రభుత్వం శాశ్వతంగా రద్దు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు చొక్కెదురైంది. పుణ్యల క్రాస్ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు అడ్డుకున్నారు. జీవో 80A ను ప్రభుత్వం శాశ్వతంగా రద్దు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ తిరుపతి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. తిరుపతి శివ, వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరు రమేష్ కు చుక్కెదురైంది. ఎమ్మెల్యే ఆరు రమేష్ వాహనాన్ని ఈ ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు అడ్డుకున్నారు. ఆయన వర్ధన్నపేటలో సమీక్ష సమావేశం ముగించుకుని హన్మకొండకు బయలుదేరి వస్తున్నారు. హన్మకొండకు వస్తున్న క్రమంలో పునేలు క్రాస్ వద్ద ఎమ్మెల్యే వాహనానికి అడ్డు తగిలి ల్యాండ్ పూలింగ్ జీవో 80A ను ప్రభుత్వం స్పష్టంగా రద్దు చేయాలంటూ కూడా రైతులు ఆయనకు చెప్పినటువంటి పరిస్థితి. గత కొద్ది రోజుల నుంచి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి గ్రేటర్ వరంగల్ 27 విలీన గ్రామాలకు సంబంధించిన రైతులు రోజుకో రకంగా వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. నిరసన కార్యక్రమం నేపథ్యంలో కూడా వరంగల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కూడా అధికారులు కూడా, చైర్మన్ కూడా వారం 15 క్రితం మీటింగ్ ఏర్పాటు చేసుకొని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. కానీ రైతులు మాత్రం ఏమంటున్నారంటే తాత్కాలికంగా కాదు, మాకు శాశ్వతంగా 80A జీవోను రద్దు చేయాలి. వీళ్ళు కేవలం తాత్కాలికంగా చేస్తున్నారు, మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటూ ల్యాండ్ అంటూ మళ్ళీ వస్తారు. గతంలో ఇదే జరిగింది, గతంలో కూడా కలెక్టర్ ఇట్లానే ప్రకటించారు. దాని తర్వాత మళ్ళీ ల్యాండ్ కు మళ్ళీ పూలింగ్ కోసం కూడా చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. శాశ్వతంగా అసలు ప్రభుత్వం జీవోను రద్దు చేయాలంటూ కూడా గత కొద్ది రోజులుగా రోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటు ధర్మారం కావచ్చు, ఆరపల్లికి సంబంధించిన రైతులు, విలీన గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా ధర్నా కార్యక్రమం చేసిన పరిస్థితి. గతంలో ఈ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరు రమేష్ కూడా వర్ధన్నపేటలో కూడా అప్పుడు కూడా ల్యాండ్ పూలింగ్ రైతులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇది ఎమ్మెల్యే రమేష్ కు 2వసారి చుక్కయ్యారని చెప్పుకోవాలి. ఇది ధర్మారెడ్డి ఇంటిని కూడా ముట్టడించే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. ఆయనకు కూడా 2-3 సార్లు రైతులు అడ్డుకున్నారు. ఎవరైతే విలీన గ్రామాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఉన్నారో వారందరికీ ఇదే పరిస్థితి పడుతుంది. వారందరినీ కూడా ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు అడ్డుకుంటూ వారి ఆవేదనను వారి బాధను వ్యక్తం చేసిన పరిస్థితి. మేము 2 పంటలు పండేటువంటి వ్యవసాయ భూమిని ఇస్తే ఎట్లా బతకాలి, మా పిల్లల భవిష్యత్తు కావచ్చు, మేము కావచ్చు, ఎట్లా జీవనాధారం కొనసాగించాలంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ అయితే వారు బాధను వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించాలి. గతంలో కేటీఆర్ వరంగల్ పర్యటన స్పందించ నేపథ్యంలో కూడా ల్యాండ్ పూలింగ్ ఇష్టాది తీసుకుంటాము, ల్యాండ్ పూలింగ్ అయితే ఎవరైతే రైతులు ఇస్తారో వారిని మాత్రం తీసుకున్నారు, లాక్కునేటువంటి పరిస్థితి ఉందని చెప్తారు. కానీ ప్రతి ఒక్కరు ఎవరిది అసలు ల్యాండ్ తీసుకునేటువంటి అవకాశం చేయదు. ల్యాండ్ ద్వారా మేము 2 పంటలు పండించుకునే జీవనం కొనసాగిస్తున్నట్టు రైతులైతే ఆవేదన వ్యక్తం పరిస్థితుంది. రైతులు అడ్డుకొని ఎమ్మెల్యే రమేష్ కు వారి బాధను వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.